Hello friends, welcome to Lathas Kitchen. Eros video lo Kartik Masamlo Velginche Pindi Deepalaki Pindi to Pramidalni simple ga ela prepare chesukochu chuddamandi. Pramidalni ila prepare chesthe pindi takkuvaga padutundi inka ekkuva shrama lekunda easy ga enni pramidalnaina prepare chesukochu. Nenu ee pindi deepalni moodu rangullo prepare chesanandi dani kosamani nenu. మూడు బౌల్స్ తీసుకొని దాంట్లోకి గోధుమ పిండిని తీసుకుంటున్నానండి. కలర్స్ వేసి కలపడానికి ఇలా విడివిడిగా పిండిని తీసుకుంటున్నాను. ఒక బౌల్లో గ్రీన్ ఫుడ్ కలర్, మరొక బౌల్లో రెడ్ ఫుడ్ కలర్ని వేసి కలిపానండి. ఫుడ్ కలర్స్ ప్లేస్లో వాటికి బదులుగా ఒక దాంట్లో పసుపుని మరొక దాంట్లో కుంకుమని వేసి కలుపుకోవచ్చండి. లేదంటే ఏ కలరు వేయకుండా వైట్గా అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు. కలర్స్ వేసి పిండిలో ముందుగా కలిపాక ఒక్కో పిండిలో కొద్ది కొద్దిగా వాటర్ని పోస్తూ పిండిని ముద్దలా చేసుకోవాలి. ముందుగా ఏ కలరు వేయని పిండిని తడిపి తర్వాత కలర్స్ వేసిన పిండిని తడుపుకోవాలి. అలా చేయడం వల్ల తెల్ల పిండికి కలర్ అంటుకోకుండా ఉంటుంది. ఒక కలర్ పిండిని తడిపాక చేతిని కడుక్కొని మరొక కలర్ పిండిని తడుపుకోవాలి. ఇలా కాకుండా కావలసినంత పిండిని ఒక బౌల్లోకి తీసుకొని ముందుగా పిండిని తడిపి తర్వాత పార్ట్స్లా డివైడ్ చేసైనా కలర్ను యాడ్ చేసుకోవచ్చండి. ఇలా తడిపిన పిండిపై కొద్దిగా ఆయిల్ను అప్లై చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల పిండి ఆరిపోకుండా ఉంటుంది. ఇంకా ప్రమిదల్ని చేశాక నూనె పీల్చుకోకుండా ఉంటాయి. కలిపిపెట్టిన పిండి ముద్దలోంచి ఒక పిండి ముద్దను తీసుకొని ఇలా చపాతీలా ఒత్తుకోవాలి. ఇలా చపాతీని ప్రిపేర్ చేశాక మనకు ఏ సైజులో అయితే ప్రమిదలు కావాలో ఆ సైజులో ఉండేలా ఏదైనా మూతను తీసుకొని ఇలా వీడియోలో చూపించినట్టుగా కట్ చేసుకోవాలి. క్యాప్తో ప్రెస్ చేశాక రౌండ్స్ని ఇలా సపరేట్ చేసుకొని మిగతా పిండిని ముద్దలా చేసి మళ్ళీ చపాతీని ప్రిపేర్ చేసుకొని రౌండ్స్ని కట్ చేసుకోవాలి. రౌండ్గా కట్ చేసిన పిండికి మధ్యలో ఏదైనా చిన్న క్యాప్ను పెట్టైనా ప్రమిదల్ని ప్రిపేర్ చేసుకోవచ్చండి. లేదంటే ఇలా చేతితో అయినా నొక్కుతూ ప్రమిదల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. రౌండ్గా కట్ చేసిన పిండిని తీసుకొని ఒక పార్ట్ని ఇలా వీడియోలో చూపించినట్టుగా అతికించి దాని ఆపోజిట్ సైడ్ని అతికించుకోవాలి. ఇలా చేయడం వల్ల ప్రమిదలకి అన్ని సైడ్స్ ఈక్వల్గా వస్తాయి. రెండింటిని ముందుగా ప్రెస్ చేశాక రెండింటి మధ్యలో రెండు రెండు వచ్చేలా ప్రెస్ చేసుకోవాలి. మరొక ప్రమిదను ప్రిపేర్ చేసి చూపిస్తానండి. ఇలాగే అన్నింటినీ ప్రిపేర్ చేసుకొని తీసుకోవాలి. ఏదైనా బాటిల్ క్యాప్తో ముందుగా ఒకదాన్ని కట్ చేసుకొని ప్రమిదను ప్రిపేర్ చేసుకొని సైజ్ సరిపోతుందో లేదో చూసుకొని చిన్నగా లేదంటే పెద్దగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇలాగే కలిపిపెట్టిన పిండితో అన్నింటినీ చపాతీలా ప్రిపేర్ చేసుకొని రౌండ్గా కట్ చేసుకొని ప్రమిదల్ని ప్రిపేర్ చేసుకోవాలి. పిండితో ప్రమిదల్ని ఇలా ప్రిపేర్ చేస్తే చూడడానికి చాలా బాగుంటాయి. ఇంకా శ్రమ తక్కువ, ఈజీగా ఎక్కువ మొత్తంలో ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ మూడు రంగులతో ప్రమిదల్ని ప్రిపేర్ చేశానండి. కార్తీక మాసంలో రోజు దీపాలు వెలిగించడానికి కానీ లేదంటే పున్నమి రోజు దీపాలు వెలిగించడానికి కానీ పిండి ప్రమిదల్ని ప్రిపేర్ చేసేవారు ఇలా ఈ టెక్నిక్తో ప్రమిదల్ని ప్రిపేర్ చేశారంటే సింపుల్గా ఎక్కువ ప్రమిదల్ని తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా ప్రమిదల్ని ప్రిపేర్ చేసి ఆవు నెయ్యిలో నానబెట్టిన పువ్వొత్తుల్ని వేసి వెలిగిస్తే చాలా బాగుంటాయి.
కావాలంటే ప్రమిదల్ని ఇలా పెద్ద సైజులో అయినా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ముందుగా చపాతీని ప్రిపేర్ చేసి కట్ చేశాక మిగిలిన పిండితో ఇలా పెద్దగా ఉండే ప్రమిదల్ని ప్రిపేర్ చేశానండి. ఎక్కువ ఒత్తులు వేసి వెలిగించేవారు ఒత్తులకు సరిపడా పెద్దగా ప్రమిదల్ని ప్రిపేర్ చేసుకుని ఒత్తుల్ని పెట్టి వెలిగించవచ్చు. ఈసారి కార్తీక పౌర్ణమి రోజు పిండి దీపాలు వెలిగించేవారు పిండితో ప్రమిదల్ని ఇలా ప్రిపేర్ చేసుకొని చూడండి. ఈజీగా ఇంకా త్వరగా ఎక్కువ ప్రమిదల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.